గోదావరి వచ్చింది అనుకోండి, మనం మళ్ళీ అంటే గత సంవత్సరం వచ్చినప్పుడు ఎల్లిపాకలు వేసుకున్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మరి ఈ పోలవరం ప్యాకేజ్ ఇచ్చేదాకా, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేదాకా గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీరు గ్రామ పెద్దగా, ఆయన గ్రామ పూజారిగా, ఈ చట్టి గ్రామం, చట్టి గ్రామం అనేది చాలా పెద్ద గ్రామం, ఎక్కువ ఆదివాసులు గ్రామం, గిరిజనేతలు కూడా కలిసి బతుకుతున్నారు, అప్పుడు దాకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటది, మీ యొక్క అభిప్రాయం చెప్పండి. మీ పేరు చెప్పండి. పూజారి రాజండి. నేను ఊర్లో పూజారిని. మాకు కూడా గోదావరి వస్తే గత ఈ సంవత్సరంలో ఎన్ని బాధలు పడ్డాము, అటువంటి బాధల్ని ఆదుకోవడానికి మాకు బ్లడ్ సెంటర్ ఎక్కడ పెద్ద కట్టిస్తే బాగుంటుంది. అప్పుడు పాకాలు వేయలేము, అప్పటికప్పుడు ఏది పరుచుకొని అక్కడ ఉండలేము, కాబట్టి అది సెంటర్ వేస్తే మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ తరఫున అందరు అక్కడికి వెళ్ళి ఉండటానికి బాగుంటుంది. మీరు ఎలా చెప్తారు చెప్పండి, మా ఆలోచన కూడా అంతేనండి. మా ఆలోచన కూడా అందరికి అక్కడ బ్లడ్ సెంటర్ వేసేస్తే ఇటు వచ్చేటప్పుడు వెళ్ళి అక్కడ ఉండటానికి అంత బాగుంటుంది అనే ఉద్దేశం. నా ఆలోచన కూడా అంతేనండి. ఓకే.